మీరు చందు గారు తో మాదేవ్ గారు మీరు అసలు ఎలా కలిసారు, పరిచయం ఎలా ఏర్పడింది? అంటే యాక్చువల్గా మా గురుగారు అంటే మా యాక్టింగ్ గురు సత్యానంద్ గారు, నేను ఆయన దగ్గర వైజాగ్లో చేశాను. సో ఆయనకి చందు సార్ పరిచయం. సో ఆ టైంలో ఏంటంటే మా ఫాదర్ యాక్చువల్గా ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ పెట్టారు హైదరాబాద్లో. చాలా స్క్రిప్ట్స్ వింటూనే ఉన్నాం, ఏది కూడా ఇంకా సెట్ అవ్వలేదు. సో అదే టైంలో సత్యానంద్ సార్ ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు, స్టోరీ చెప్తా అంటున్నాడు, అది మీరు వినండి, విని దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి, నేనైతే పంపిస్తున్నా, నాకైతే చాలా నచ్చింది. అయితే సార్ వచ్చారు, వచ్చి నాకు మా ఫాదర్ ఇద్దరికి నరేషన్ ఇచ్చారు. ఇంకా మీలాగే మేము కూడా ఆయన ఫ్యాన్స్ అయిపోయాం. ఇంకా వెంటనే మా ఫాదర్ చేతిలో చెక్ ఇచ్చేసి 1 వీక్లోనే షూటింగ్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ చెక్ అదే. నేను అసలు అలాంటి ప్రొడ్యూసర్ని ఇప్పటిదాకా చూడలేదండి. యాక్చువల్గా వాళ్ళది రెడ్ అలర్ట్ స్టార్ట్ అయిన రోజు నేను వెళ్ళి కథ చెప్పాను. అది వాళ్ళ ఆఫీస్లో ఆ రోజు ముహూర్తం అయింది. ముహూర్తం ముహూర్తం అయినా ఒక 1 డే బిఫోర్ స్టోరీ చెప్పారు, ముహూర్తం రోజు చెక్ ఇచ్చారు. ఆయన ఇమీడియట్గానే చెప్పారు. డెసిషన్ తీసుకోవడం కూడా టైం తీసుకోలేదు, ఎందుకంటే నేను స్క్రిప్ట్ డిసిప్లిన్ తోటి వెళ్ళాను. మొత్తం అంతా బైండ్ స్క్రిప్ట్ తోటి అంటే విత్ షెడ్యూల్తో వెళ్ళిపోయాను అనమాట. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్. యాక్చువల్గా సార్ నాకు ఇచ్చిన టైం 1 అవర్. 1 అవరే అంటే ఎంతసేపులో చెప్పమంటారు అంటే ఒక 1 అవర్ టైం ఉంది అన్నారు. సరే ఓ పని చేద్దాం సార్, నేను చెప్తుంటాను, 1 అవర్ అయిపోయిన తర్వాత ఎంతైతే అంతవరకు చెప్తాను, తర్వాత మీకు వినాలనిపిస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అంటే లేదు అలా ఏం లేదు చెప్పండి అన్నారు. నేను యాజ్ ఇట్ ఈజ్, ఇప్పుడు మీరు ఏదైతే సినిమా చూసారో యాజ్ ఇట్ ఈజ్ నేను డైలాగ్ టు డైలాగ్ అలా చెప్పాను. అది ఇప్పుడు రన్నింగ్ టైం అనమాట, ఎగ్జాక్ట్ 2.5 అవర్స్ పట్టింది. సో అది వినగానే చెప్పారు ఇంకెవరికి మీరు ఈ కథ చెప్పకండి మనం చేస్తున్నాం అన్నారు. వెంటనే చెక్ చేతిలో పెట్టి తర్వాత మాట్లాడారు. లైఫ్లో తీసుకున్న ఫస్ట్ చెక్ కాదను, లైక్ అంటే అంతవరకు ఇవ్వడం అలవాటు బావుళ్ళకి చెక్లు జనంకి ఇవ్వడం అలవాటు అయింది. పెళ్ళైపోయింది అమ్మాయికి ఒకసారి కూడా కాదు, నాకు నాకు అడిగారు అమ్మాయి లైఫ్లో ఉన్న సిరీస్ పేరు అది కాదు పేరు అది కాదు బతికించారు.